గణేశాయ నమః, గాయత్రీదేవియ నమః, మహాసరస్వతీయ నమః, మాతాపితృభ్య నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. శని జూన్ 30వ తారీఖు నుంచి వక్రగతిని పొందుతున్నాడు. మళ్ళా 15వ తారీఖు వరకు కూడా, నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఏదైతే 139 రోజులు ఉన్నాయో, ఈ 139 రోజులు కూడా శని వక్రగతిని పొందుతున్నాడు. అయితే ఈ రాబోయేటటువంటి 139 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఏం చేతారంటే, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు శనీశ్వరుడే, అలాగే అద్భుతమైన యోగాలని పాడు చేసేవాడు కూడా శనీశ్వరుడే మన జీవితంలో. అయితే ఈ శనీశ్వరుణ్ణి సరిగ్గా వాడుకోగలిగితే, ఈ 139 రోజుల్లోనూ కూడా సరిగ్గా మనం వినియోగించుకోగలిగితే, ఆయన ఇచ్చేటటువంటి అదృష్టం కానీ లేదా మనం అనుకున్నటువంటి స్థితికి మనం వెళ్ళడం కానీ, మనం ఇప్పటిదాకా ఏదైతే కోల్పోయి ఉన్నామో తిరిగి పొందడం కానీ ఖచ్చితం. అందుచేతే ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఈ శని వక్రగతి గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ శాస్త్రంలో శనిని సరిగ్గా అర్థం చేసుకోవడం వస్తే మిగతా జ్యోతిష శాస్త్రాన్ని అంతా కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఈ శనీశ్వరుని కనుక సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మిగతా శాస్త్రం అంతా కూడా అర్థమైనా ఉపయోగం లేనట్టే. ఎందుకంటే ఈ శనీశ్వరుణ్ణి ఎలా వాడుకోవాలో రావడమే గొప్పతనం. అంచేత శని వక్రగతిని పొందినా కూడా ఎవరు భయపడక్కర్లేదు. ఇది గోచారరీత్యా జరుగుతోంది కాబట్టి, కానీ దీని ప్రభావం జాతకంలో ప్రతి మనిషి మీద కూడా పడుతుంది కాబట్టి. అయితే అందరికీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి వక్రగతి అంటే ఏంటండి, అంటే వక్రంగా ఏదైనా అక్కడికైనా పోతాడా అని. కాదు, సాధారణంగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, సవ్యదశలో తిరుగుతూ ఉంటాయి గ్రహాలన్నీ, అందులో రాహుకేతు అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. అయితే చంద్రుడు ఒకటిని, సూర్యుడు ఒకటి సవ్య దిశలోనే తిరుగుతారు తప్ప ఆయన అపసవ్యలో అసలు తిరగరు, వక్రగతిని పొందరు. మిగతా గ్రహాలన్నీ కూడా వక్రగతిని పొందుతాయి. అయితే ఇక్కడ వక్రగతి అంటే ఏంటి, రివర్స్లో రావడం కాదు, అంటే మిగతా గ్రహాలన్నీ స్పీడ్గా వెళుతూ ఉంటే ఈ గ్రహాలు వెళ్ళవలసిన స్పీడ్ కన్నా స్లో అయిపోతాయి. అంటే అందరూ కలిపి ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారనుకోండి, ఓ 4 బళ్ళు 5 బళ్ళు వేసుకుని మిగతా బళ్ళు అందరూ కూడా 50లోనే వెళ్తుంటే ఈయన 30లోకి వచ్చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళు ముందరకి వెళ్ళిపోతారు, ఈయన వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోతాడు. ఈ వెనక్కి వెళ్ళిపోవడాన్ని అంటే బండి స్లో అయిపోతుందన్నమాట. బండి స్లో అయిపోతే ముందర మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు, వాడు వెనకబడిపోయాడు రా అంటారు, వాడు వెనక్కి వెళ్ళిపోయాడు రా అంటారు ఎదరు వెళ్ళిన వాళ్ళందరూ. ఆ రకంగానే శని వక్రగతిని పొందాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు. కానీ దాని పరిభాష అలా కాదు, అంటే మిగతా గ్రహాలు ఎదరకు వెళ్ళిపోయాయి, ఈయన బాగా స్లో అయిపోయాడు. అంటే ఈ స్లో అయిపోవడం వల్ల ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అంటే కనుక, ఇది వక్రగతి పొందినప్పుడు ఇచ్చేటటువంటి ప్రభావాలు వేరే ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ప్రత్యేకం అనేది దానికి సంబంధించి పెద్ద చాప్టరే ఉంది. ఆ రకంగా ఏంటంటే అంటే కనుక, ఈ శని వక్రగతిని పొందినప్పుడు కొన్ని రకాల ప్రభావాలు ఉంటాయి గోచారరీత్యా. అందులోనూ ద్వాదశ రాశుల వారికి కూడా దీని ప్రభావం కొంత ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఈ శని వక్రగతి పొందిన తర్వాత మంచి ఫలితాలు రావాలంటే ఏ రకంగా మనం ఈ యొక్క వక్రగతి సమయాన్ని వాడుకోవాలి, లేదా చెడు ఫలితాలు వస్తూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండు కూడా చాలా ముఖ్యం. అంచేత ఈ 139 రోజుల్లోనూ కూడా మనకి యోగాన్ని కలగజేసేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి. అయితే ఇదంతా కూడా ఒకటి గోచారరీత్యా చెప్తే, రెండోది మీ పర్సనల్ జాతకంలో కూడా శని ఏ యొక్క రాశిలో ఉన్నాడో, ఎవరితో కలుసున్నాడో, ఎవరిని చూస్తూ ఉన్నాడో, లగ్న దృష్టి ఎలా ఉందో, లేదా దశలు ఏం నడుస్తున్నాయో, అంతర్దశలు ఏం నడుస్తున్నాయో, వాటిని బట్టి కూడా ఈ శని మీకు యోగిస్తున్నాడా, ఈ 139 రోజుల్లో మిమ్మల్ని పాడు చేస్తున్నాడా లేదా ఇబ్బంది కలిగిస్తున్నాడా అనేటటువంటి విషయాన్ని కూలంకుషంగా చర్చించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే, మీ పర్సనల్ జాతకాన్ని బట్టి ఇంకా డీప్గా మనం అంచనా వేయగలం అన్నమాట. ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా ప్రస్తుతం గోచారరీత్యా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది కొంచెం మినిమం నాలెడ్జ్తో చెప్తున్నాం. కానీ మీ పర్సనల్ జాతకం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల మీరు కోరిన కోరికలు తీరతాయా, మీకున్న సమస్యల నుంచి బయటపడతారా. అంటే ఏ సమస్యనైనా సరే ఇచ్చేవాడు శనీశ్వరుడైతే ఎటువంటి సమస్యనైనా సరే పోగొట్టగలిగే శక్తి కూడా శనీశ్వరుడికి ఉంది. అది చదువా, లేకపోతే ఉద్యోగమా, గవర్నమెంట్ జాబా, విదేశాలు వెళ్ళడానికా, లేదా పెళ్ళిళ్ళు అవ్వడానికా, సంతానానికా, అప్పుల బాధ నుంచి బయటపడడానికా, ఆరోగ్యానికా, వివాహాలకి, ప్రేమ వివాహాలకా, ఇలా పరస్పర వ్యవహారాలకా, వ్యాపారాలకా, ఏనే ఏదనుకోండి, రాజకీయ పరంగానా, అనేక రకాల విషయాలు, వీటన్నిటికీ శనీశ్వరుడితో లింక్ ఉంది. ఇవన్నీ ఇవ్వగలడు శనీశ్వరుడు, ఇవన్నీ పొందగలరు ఈ 139 రోజుల్లోనూ శని అనుగ్రహం ఉంటే. కాబట్టి పర్సనల్ జాతకం అంటే, మీ పర్సనల్ జాతకం ఏదైతే ఉందో, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు ఏదైతే ఉందో, అది మాకు ఫోన్ చేసి తెలియజేసినా లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మేము ఆ పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా
మీకు ఈ శని యొక్క ప్రభావం వల్ల ఈ 139 రోజుల్లోనూ ఎటువంటి మంచి అవకాశాలు రాబోతున్నాయి, ఏం చేసుకోవాలనేది ఇంకా డీప్గా తెలియజేసే ప్రయత్నం చేస్తామని ముందుగా తెలియజేస్తూ, అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 139 రోజులను కూడా ఈ శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. వృషభ రాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాజువారికి దశమస్థానంలో శని వక్రగతిని పొందుతున్నాడయ్యా. ముఖ్యంగా దశమస్థానం అంటే ఏంటంటే మనం వృత్తిస్థానంగా మనం చూసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా దీన్ని బట్టి మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే కనుక, వ్యాపారం చేసే వాళ్ళకి, వ్యవహారం నడిపేవారికి, ఉద్యోగస్తులకి, సంపాదన కోసం తాపత్రయపడేవారికి అనుకూలతలు బాగా ఉన్నాయి. అయితే ఈ పనులు చేస్తే మాత్రం మీరు నష్టపోతారు. ఏమిటా పనులు అన్నట్లయితే కనుక, షేర్లో ఇన్వెస్ట్మెంట్లు చేసినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా బాగా నష్టపోతారు. కాబట్టి అలాంటి పనులు మాత్రం చేయకండి. రెండవది ఏంటంటే వ్యామోహ ప్రభావం బాగా ఉండబోతోంది. అంచేత జోద ప్రక్రియలకి దూరంగా ఉండండి, స్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండండి, వ్యసనాలకి దూరంగా ఉండండి, అలాగే నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ డబ్బులు బాగా అయితే సంపాదిస్తారు, మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, స్థిరత్వాన్ని పొందగలుగుతారు, స్థిరాస్తులు పొందగలుగుతారు, అలాగే వివాహాది శుభకార్యాలు జరగడం, విదేశీయాన యోగ్యతలు పొందడంతో పాటుగా చక్కని అవకాశాలు అయితే పొందగలుగుతారు. కాకపోతే మీ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అవసరమైతే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్లు టైములు ఒకసారి మాకు పంపించండి, మేము చూసి చెప్తాం. దాన్ని బట్టి కూడా మనం పూర్తిగా అంచనా వేద్దాం. ఏది ఏమైనా కూడా ఈ ప్రభావం వల్ల మీకు చాలా తీరని కోరికలు తీరతాయి, చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రగతి కనబడుతోంది, ఆర్థిక వృద్ధి, రుణ విముక్తి కనబడుతోంది, ఆరోగ్యపరమైనటువంటి లాభాలు అయితే మాత్రం పొందగలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత అనుకూల వాతావరణమే కనబడుతోంది. కాకపోతే మీరు కూడా ఏమిటంటే కనుక సప్తశని వారాల వ్రతం చేయండి. ఈ సప్తశని వారాల వ్రతం చేసినట్లయితే ఈ శని అనుగ్రహం విపరీతంగా పెరుగుతుంది మీకు. తద్వారా ఏమిటంటే కనుక చాలా తొందరగా మీరు అనుకున్న కోరికలు నెరవేరడం, చాలా తొందరగా మీ జీవితంలో మార్పులు రావడం జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా సప్తశని వారాల వ్రతం, దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు సప్తశని వారాల వ్రతం ఎలా చేసుకోవాలో వస్తుంది. చక్కగా వ్రతం చేసుకోండి, మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి యోగాలు అయితే మాత్రం కలుగుతాయి, సంశయం లేదు. ఈ వక్రగతిని మీరు వినియోగించుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే మీ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకాన్ని బట్టి ఈ శని వక్రగతి ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా, మీ పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా శని వక్రగతి ప్రభావం మీ మీద శుభ ఫలితాన్ని ఇస్తోందా లేదా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తోందో చూసి చెప్తాం, లేదా దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు అవసరమైతే చేయించే ప్రయత్నం కూడా మీకు చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం, సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక, ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మాకు తెలియజేసినట్లయితే కనుక, మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా, మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో ఈ రకంగా డిటిపి చేయించి, దీన్ని పుస్తకాన్ని బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా జీవితాంతం ఏం జరుగుతుందనే విషయాన్ని చక్కగా చూసి మీరు చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, అప్పుల బాధలతో ఇబ్బంది పడడం, రుణ బాధలు బాగా పెరిగిపోవడం, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఐశ్వర్యం నిలబడకపోవడం, లేదా ఆర్థిక ఇబ్బందులతో అది ఇబ్బంది పడుతుండడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి మా బ్రాహ్మణ ద్వారా పూజలు, జపాలు, హోమాలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇంట్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసులో పెట్టుకున్నా, లేదా వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు ఐశ్వర్యాన్ని తిరుగుండదు, రుణబాధ నుంచి బయటపడతారు, అలాగే ఆర్థికంగా ఎదుగుతారు. అందులో సంశయం లేదు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక, అలాంటి వారి కోసం ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర, వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ, ఇంట్లో గొడవలు, కలహాలు జరుగుతూ ఉండడం కానీ, అనుమానపు ఆలోచనలు కానీ, లేదా ప్రయోగం బాబత లక్షణాలు కానీ, శత్రువులు బెడద పెరగడం కానీ, ఇలాంటి అనుమానాలతో ఏదైనా ఉన్నట్లయితే కనుక, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసారనేటువంటి అనుమానాలు, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ఇలాంటి భయాలు, అనుమానాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక,
అలాంటి వాటికి ఇలాంటి శూరుని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మీ గోత్రనామాలతో జపాలు పూజలు హోమాలన్నీ కూడా నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు, సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార మిత్ర. ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ట చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.